థ్యాంక్ యూ సార్. మీరు ఇండస్ట్రీకి చాలా కావాల్సిన వాళ్ళు, మా ఆర్టిస్టులకు కూడా కావాల్సిన వాళ్ళు. మీరు తక్కువ మాట్లాడతారు, ఎక్కువ పనిచేస్తారు, తెలుసు అందరికీ. నిజంగా మీ దృష్టికి మా వాళ్ళు తీసుకురావడం కూడా కరెక్ట్, ఎందుకంటే అది మీ వల్లే అవుతుందని వాళ్ళ ఉద్దేశం. మేము కూడా అందుకే వచ్చాము. యాక్చువల్గా మీరు అన్నట్టు 4,000 మందికి సరిపడే స్థలాన్ని ఇప్పుడు 40,000 మందికి సర్దడం అంటే చాలా కష్టమైంది. అందుకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చినాయి. ఇవన్నీ ఒక్కొక్కటిగా మేము సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం, ఇంకా సాల్వ్ చేసే ప్రయత్నంలో ఉన్నాం. ఇంకా మీలాంటి వాళ్ళు ప్రభుత్వాన్ని అర్థించి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినా తెలంగాణ ప్రభుత్వం అయినా ఎక్కడైనా సినిమా ఇండస్ట్రీ నిలబడేది మాత్రం ఖచ్చితంగా హైదరాబాదే. ఇది అందరికీ తెలిసిన సత్యం. ఇది మద్రాసులో ఉన్నప్పుడే అనువైన ప్రదేశం అని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం కనుక చాలామంది కావాల్సి వస్తుంది. కనుక మళ్ళీ ప్రభుత్వాన్ని అర్థించి, ఆ పక్కనే 9.5 ఎకరాలు ఉంది, ఇంకా వాళ్ళు తలుచుకుంటే మొన్న కేటీఆర్ గారు పెద్ద పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్లు అందరూ వచ్చి చూశారు, ప్రామిస్ కూడా చేశారు. మీరు కూడా రిక్వెస్ట్ మా తరఫున చేస్తే అది కూడా ఇస్తారు. అలాగే మాకు 3.5 ఏకర్స్ ఆ చెరువు పక్కన ఉంది, అది ప్రభుత్వ పర్మిషన్ ఇస్తే దాంట్లో 2 టవర్స్ కట్టి అందులో ముందు పర్మిషన్ ఆల్రెడీ తీసుకున్నాము. రేపు జనరబాడీలో అనుకుని ఎంతమంది పేదవాళ్ళకి ఎక్కువ మందికి దాంట్లో సౌకర్యం కల్పించవచ్చో చేసి మా కమిటీ దానికోసం నిలబడుతుందని మీ ప్రజెన్స్లో ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.